అందరికీ నా నమస్కారాలండి గత కొంతకాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి న్యూస్ పేపర్లో ప్రతిరోజు వస్తున్నాయి దాన్ని చూసి చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ చాలా కలవరపడిపోతున్నారు నాకు ఎలా ఉండేదో అండ్ నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఎలా ఉండేదో అంతకన్నా బీభత్సంగా ఏందో జరిగిపోతుంది నాకైతే కొత్తగా గేమ్ అనిపించట్లేదు కారణం నేను దరిదాపులుగా నాలుగైదు డిఎస్సిలు చూశానండి నాలుగైదైంది మోస్ట్ టూ థౌజండ్ నుంచి చూస్తూ ఉన్నాను అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్న సందర్భాలు కానీ అవి ఎందుకనో నాకు దగ్గర వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది అప్పట్లో ఏం జరిగాయో ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి కొత్తగా మాత్రం ఏం లేదండి కాకపోతే కొంతమంది ఎలా ప్రిపేర్ అవుతున్నారు అంటే వాళ్ళు ఊరక మానసికంగా ఎలా భావిస్తున్నారంటే వాళ్ళు కేవలం డిఎస్సి కోసమే పుట్టినట్టు అన్నం నీళ్లు నిద్ర ఆఖరికి అన్ని వదిలేసుకొని పుస్తకాల వంకే చూస్తున్నట్లు రెస్పాన్స్లు ఉంటున్నాయి అంటే తప్పేం లేదు జనరల్గా నాకు కూడా అలానే ఉండేది అందుకనే నేను రెస్పాండ్ అవుతున్నాను కారణం ఒకటే అండి చాలా సింపుల్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే డిఎస్సి అనేది ఒక పార్ట్ అండి మన లైఫ్లో దాన్ని చాలా సైకలాజికల్ గేమ్ అండి అవి ఆడేది విపక్షాలు కానివ్వండి విపక్ష ప్రభుత్వపు లేకపోతే వ్యతిరేక న్యూస్ పేపర్స్ కానివ్వండి అవి వాటి ఇష్టం అంటే అవి రాస్తూ ఉంటాయి వాటిని ప్రతిరోజు పట్టించుకుంటూ అసలు నిజంగా నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని కథలు ఉన్నాయి వాటి మనం ఇంకా ఎందుకు నేర్చుకోలేదు అని నాకు కుందేలు తాబేలు కథ మోరల్ ఆ నీతి నేర్చుకోవడానికే దరిదాపులు పదిహేడు సంవత్సరాలు పట్టిందంటే అర్థం చేసుకోండి ఇక గురువు శిష్యుడిది ఆ కంటిన్యూ కట్టే పక్షి ఉంటుంది చూసారా అది నేర్చుకోవడానికి కూడా పదిహేడేళ్ళు పట్టిందండి దీని అంతా నాయిస్ అంటారు ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన చేతుల్లో ఏముంది మనం చేయాల్సిన పనిలో పాజిటివ్స్ ఏమున్నాయి కొంతమంది దరిదాపులుగా మన బ్రెయిన్కున్న దరిద్ర అలవాటు ఏంటంటే నెగిటివ్స్ ని గుర్తించినంత విధంగా పాజిటివ్ని గుర్తించదు ఒక్కోసారి ఎగురుతాం మనం తోడు లేడు అని అంటాం అండ్ నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక వ్యక్తి నేను చెప్పా ఇన్ని గంటలు చదివానండి నేను ఇంత కష్టపడ్డాను కారణం ఏంటంటే నాకు ఇంకోటి లేదండి నాకు అది అచీవ్ చేయకపోతే ఇంకా లేదు లైఫ్ అనేది లేదు ఎందుకంటే నా లాంటి వాడు సొసైటీలో అక్రమాలు అన్యాయాలు లేకపోతే వేరే వాడిని వేధించుకొని తిండాలు ఇలాంటివి నాకు అవసరం లేదు అసలు నాకు అలాంటి జీవితం వద్దే వద్దు పెళ్లి చేసుకొని ఎవరి మీద వాళ్ళని పీక్కొని తింటా వాళ్ళని పీక్కొని తింటా వీళ్ళని పీక్కొని తిన్నా ఇట్లాంటి యాటిట్యూడ్ లేనే లేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి జస్ట్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే నా అనుభవాలు ఎందుకు చెప్తున్నానని దయచేసి గమనించండి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు వాడుకోవడానికి డబ్బులు లేకుండా లేకపోతే ఇన్స్టిట్యూషన్లో ఒక ఇన్స్టిట్యూషన్లో జస్ట్ వన్ అవర్ చెప్పేవాడిని త్రీ థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇది సంగతి అంటే ఒక పదిహేను సంవత్సరాల క్రిత విషయం చెప్తున్నాను మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు వన్ అవర్ చెప్పడానికి ఆ వన్ అవర్ చెప్పడానికి నేను అరగంట సైకిల్ తొక్కుకుంటా వెళ్ళాలి మళ్ళీ రావడానికి ఇంటికి అరగంట సైకిల్ తొక్కుంటూ రావాలి అలా టూ అవర్స్ పోయాయి అంతేకాదు అలసట తీరడానికి ఇంకో గంట పోయేది అట్లా త్రీ అవర్స్ అయిపోయాయి మూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ మూడు వేల రూపాయలతోనే నాకు ఏం కావాలో నా తల్లిదండ్రుల్ని అడగడానికి కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ విధంగా ఇన్స్టిట్యూషన్లో చెప్పుకుంటా ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే జస్ట్ ఎవరో ఒక అమ్మాయి రావడం ఆమె చక్కగా ఉండడం ఈ అమ్మాయి ఉంటే నా ఇన్స్టిట్యూషన్లో ఇంకా పెరుగుతారని మేనేజ్మెంట్ భావించడం యూ ప్లీజ్ గెట్ అవుట్ ఫర్ దిస్ రీజన్ అని చెప్పారు సరే పెద్ద ఇదేమో పోస్టేం కాదు కాకపోతే నాకు అదేం తెలియజేసిందంటే నాకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలిసింది చెప్పంగానే మా నాన్న చాలా సంతోషించారు వాహ్ పోనీ లేడికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా పనిచేస్తాయో తెలిసింది అది నాలో కసిని ఇంకా పెంచింది దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి నెగిటివ్ అయిపోయి ఆడవాళ్ళందరి మీద అసలు నేను అనేసి అనుకోవచ్చు నెగిటివ్ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా పాజిటివ్ ఎలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా పనిచేస్తాయి కాబట్టి నాకు ప్రైవేట్ జాబ్ కాదు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి ఎలా అయినా సాధించాలి ఆ తర్వాత నేను ఈవినింగ్స్ ట్యూషన్స్ ఎట్లా చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వాళ్ళు ఓన్లీ ఒక థౌజండ్ ఇచ్చారు ఓకే నో ప్రాబ్లం నాకు అనుకున్నాను నాకు వాడుకోవడానికి ఉంటే చాలు తర్వాత తర్వాత నేను ప్రిపేర్ అయ్యే విధానం చూసి నా మా నాన్న ఎందుకు లేరా నేనే ఇస్తాను నువ్వే చదువుకో ఎందుకంటే నేను తీసుకు నాకు ఇష్టం లేదు అండ్ వాళ్ళు ఒక సిస్టమ్ నేర్పించారు ఏంటంటే ఒక మూడు వందల రూపాయలు వేస్తారు బ్యాంక్ అకౌంట్లో ఏనికైనా వాడుకో నాకు అనవసరం పుస్తకాలు వాడుకుంటావు అట్లా ఇది చేశారు కాబట్టి నేను అసలు వాళ్ళని అడగడం అనేది దేని గురించి అడగడానికి కూడా ఇష్టపడలేదు ఏదైతే ఆ త్రీ థౌజండ్ మంత్లీ వస్తుందో వాటితోనే పుస్తకాలు కొనుక్కున్నాను నాకు ఇన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తాయో తెలుసు అసలు యాక్చువల్గా మనం ఓన్గా నేర్చుకున్న దానికి చాలా పవర్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇట్లా నేనేం చేశానంటే నేను కష్టపడుతూ అట్లా మూడు గంటలు అట్లా కోల్పోతూ నేను ప్రిపేర్ అవుతూ వచ్చాను నిజంగా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుందండి డిఎస్సికి టైం పడుతుంది ఓవర్ ఒకసారి చదివేయడం కాదు నోటిఫికేషన్ రాగానే చక్కగా వెళ్ళిపోయి ఇన్స్టిట్యూషన్లో కూర్చొని మాకు రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉండాలి మాకు రిజల్ట్ వస్తే మేము డబ్బులు ఇస్తాం ఇట్లా కాదుగా అది వెళ్ళంగానే ఓ పదిహేను ఇరవై ఐదు లాక్కుంటారు ఓకే రిజల్ట్ ఓరియంట్ కూడా ఎలా చెప్తారు వంద పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు పది మంది వస్తే వాళ్ళేం తినాలి వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వాలి ఇవన్నీ కుదిరే పనులు కావు ఇవన్నీ ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి ఇలా అయితేనే ఎట్లాగా మనం ఒకటండి మనం మన చేతుల్లో ఏముంది అనేది తెలుసుకోవాలి మన చేతుల్లో ఏముంది ప్రిపరేషన్ చేసుకో మనం ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ అంటే ఏంది రాబోయే ఒక దానికి మనం సిద్ధంగా ఉండడం అది అర్థం డిఎస్సి ఎప్పుడు ఉండదు అంటే ఇంకా ప్రపంచం అంతం అయింది చాలా రిటైర్మెంట్స్ ఎప్పుడు నుంచో అవ్వాల్సిన రిటైర్మెంట్స్ అన్నీ కూడా ఒకేసారి అవుతున్నాయి ఎలా చెప్తున్నారు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో రిటైర్ అయ్యే వాళ్ళు కూడా ఏమైంది రెండు సంవత్సరాలు పెంచడం వల్ల రెండు వేల ఇరవై చాలా రిటైర్మెంట్స్ చాలా రిటైర్మెంట్స్ అంతకుముందు ఎన్నడూ లేని విధంగా రిటైర్మెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి అవన్నీ ఖాళీలు ఉన్నాయి అంతేకాదు పిల్లలు పెరుగుతున్నారు ఆ పిల్లలు పెరిగిన దానికి కొత్తగా రిక్రూట్మెంట్లు చేయాలి డిఎడ్లు చేసుకున్నారు ఇప్పుడు డిఎడ్ ఫస్ట్ సెకండ్ ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ సెకండ్ వాళ్ళకే డిఎడ్ సరే దేంట్లోనూ ఉంది ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏం చేయాలి వాళ్ళందరినీ స్కూల్ అసిస్టెంట్స్కి ప్రమోట్ చేస్తారా వాళ్ళే చెప్పాలి కదా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి చెప్పాలి అంటే మళ్ళీ హై స్కూల్లో అయినా ఎలిమినేట్ డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా హై స్కూల్లో పనిచేసే వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్లు ఏం అవ్వరు వాళ్ళని స్కూల్ అసిస్టెంట్లు ఏం చేయరు కాబట్టి లేదా ఏదైనా పేర్లు మార్చుకోవచ్చు ఏదైనప్పటికీ ఒకటి లేదు మీకు అన్ని అనుమానాలు ఉంటే మీరు సక్సెస్ అయ్యే రంగం ఏదో చూసుకొని చేయండి అదే అవుతుందా మీరు డిఎడ్ చేశారు ప్రిపేర్ అవుతూ ఉండండి ఎన్నాళ్ళు చాలామంది అసలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి పడిన కష్టం అంటూ లేదు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నాడు పనిచేస్తా ఉంటే తనకి కుదరట్లా టైం కుదరట్లా వాళ్ళతో బతిమీళ్ళ ఆడుకున్నాడు సార్ నేను ఒక్క పూటే వస్తాను నాకు సగం జీతం ఇవ్వండి అనేసి పొద్దున పూట ఏదైతే నైన్ టు వన్ పనిచేసి వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యాడు తర్వాత ఇలా డిలే అయిపోతూ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లా అతనికి వెళ్ళి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి సార్ నేను ఇంగ్లీష్ చెప్తాను కదా ఇంగ్లీష్తో పాటు నాకు సోషల్ సబ్జెక్ట్ ఇవ్వండి నేను టెన్త్ వరకు ఇంగ్లీష్ చెప్తాను మిగతా క్లాసులు అన్నిటికీ సోషల్ చెప్తాను సార్ మన దాంట్లో సోషల్ ఖాళీ ఉంది కదా నాకు సోషల్ చెప్తాను సార్ ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ ఇంగ్లీష్ రెండు చెప్పాలి రెండు చదవాలి బిఎస్సికి కంపల్సరీ ఆ రోజుల్లో ఇంగ్లీష్కి డిఫరెంట్గా ఉండేది కాదు సోషల్ చదివిన వాళ్ళే ఇంగ్లీషు చెప్ ఇంగ్లీష్ కూడా చెప్పాల్సి వచ్చేది ఏది మన స్కూళ్ళల్లో ఆ విధంగా ఉండేది కాబట్టి బతిమీలా ఆడుకొని సోషల్ చెప్పడం మొదలుపెట్టారు ఏది మొత్తం వెళ్తా నుంచి సాయంత్రం దాకా ఎందుకంటే ఇంట్లో గడవట్లా ఇంగ్లీష్ చెప్పే వ్యక్తి టెన్త్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పుకుంటా నైన్త్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పుకుంటా మళ్ళీ మిగతా అన్ని క్లాసులతో పాటు టెన్త్ కూడా సోషల్ చెప్పుకుంటా టోటల్ పని చేస్తూ సోషల్ చెప్తున్నాడు కాబట్టి సోషల్ అన్ని బాగా వచ్చి టెక్స్ట్ బుక్లే కదా చెప్పేది అక్కడే చెప్పేటప్పుడే అండర్లైన్లు చేసుకొని చదువుకొని జాబ్ కొట్టారు ఆ రకంగా మనం మోల్డ్ చేసుకోవాలి కానీ ఇక్కడ మీరు ఓన్లీ ఎవరినైనా తిట్టుకోవాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఓ వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు నెగిటివ్ చూడాలంటే మీకు వంద కనబడతాయి పాజిటివ్ చూడాలంటే ఒకటే కనబడుతుంది ఈ టైంలో కూడా నేను పాజిటివ్గా చెప్పేది ఒకటి రిటైర్మెంట్లు చాలా అవుతున్నాయి కొత్త అడ్మిషన్లు వస్తున్నాయి మీరు సబ్జెక్ట్ వైపు చూడండి నేనున్నాను మీతో మాట్లాడుతున్న నేనే డిఎస్సి కోసం మూడేళ్లు వెయిట్ చేశాను త్రీ ఇయర్స్ కానీ వెయిట్ చేయాలని కాదు ఆ వెయిట్ చేసే టైంలో చాలా నేర్చుకున్నాను నిజం చెప్తున్నా మీరు ఈ రోజున ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు జాబ్ కొట్టే విధానానికి ఆ అచీవ్ చేయడానికే కనీసం సంవత్సరంన్నర పైన పడుతుంది నోట్స్ ప్రిపేర్ చేసుకుని పక్కగా నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను తెలుసా మొత్తం చదివిన తర్వాత నా నోట్స్ చదవడానికి కనీసం ఒక మంత్ పట్టేది మొత్తం ఒకసారి రివిజన్ పక్కా వేయడానికి అలా ఒకసారి రివిజన్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ అటెంప్ట్ చేసేవాడిని ప్రీవియస్ పేపర్ అటెంప్ట్ చేసినప్పుడు నాకు కొన్ని తప్పులు పోయి అంటే ఆ టాపిక్కి సంబంధించిన తప్పులు పోయినప్పుడు మళ్ళా టెక్స్ట్ బుక్కి వెళ్ళి ఆ టాపిక్ చదువుకొని మళ్ళీ నోట్స్ రాసుకునేవాడిని అలా చేస్తూ చేస్తూ చివరికి నేను త్రీ త్రీ డేస్లోనే కంప్లీట్ చేసుకోగలిగే నోట్స్ని రాసుకున్నాను తెలుస్తాయి అండి అసలు ఆ నోట్స్ రాసుకోవడం అసలు చాలా విధానాలు మనకు తెలుస్తాయి అవన్నీ తెలియవు ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి చదువుకొని పాస్ అయ్యే అన్ని సబ్జెక్టులు మనం డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి ఈ రోజుల్లో చాలా ఈజీ అనమాట ముందు రోజు రాత్రి చదివేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే అట్లానే డిఎస్సీకి అటెంప్ట్ చేయాలంటే కుదరదు ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి ఇప్పుడు ఏదో పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది చదవమ్మా చదవమ్మ చదవమ్మ అంటుంటారు అలాంటప్పుడు మీరు వంద కాదు లక్ష పాజిటివ్స్ ఉన్నా కానీ మీ మెదడు సహకరించదు నా లాగా దెబ్బ తగిలింది అనుకోండి గట్టిగా అప్పుడు వచ్చింది అన్నమాట ఇంట్రెస్ట్ కింద మంట ఉంటే అప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ ఎస్ నేను వెళ్ళి చేస్తున్నాను సింపుల్ రీజన్ ఆ మేనేజ్మెంట్ మాట్లాడిన మాటలు ఈ రోజుకి కూడా గుర్తున్నాయి దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హర్ ఇదే మాట మాట్లాడదు దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ హర్ దే లైక్ హర్ అన్నారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అక్కడ ఆమె స్టూడెంట్గా జాయిన్ అయ్యారు అంటే మళ్ళీ మీరు అన్న వర్త్ ఉండొచ్చండి బట్ యాక్చువల్లీ షీ జాయిన్ దేర్ యాజ్ ఎ స్టూడెంట్ కాబట్టి ఇవి ఆమె నేర్చుకొని పర్వాలేదు ఏదో నార్మల్గా టైం ఉంది కాబట్టి వస్తున్నారు అండ్ దే అపాయింటెడ్ అప్పుడు ఏంటంటే జస్ట్ అరే ప్రైవేట్ అంటే ఎట్లా ఉంటుందా అది నేను ఆలోచించి అంతేగాని ఆడోళ్ళు నా పోతున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మీరు ప్రైవేట్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకే ఇస్తారు దిస్ ఇస్ నాట్ మనం ఎట్లా బాగుపడాలనేది ఆలోచించాలి కానీ ఒకరిని తొక్కో లేకపోతే ఒకరిని దిస్ ఈజ్ నాట్ మనం కష్టపడాలి చూడండి దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్ మీరు సుఖపడాలనుకుంటే కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది ఓవర్గా నేను ఏసీ రూముల్లో ఉండాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అది ఎవరికి పాసిబుల్ కాదు ఎంత ఉంటే అంత దరిద్రం ఎంట ఉన్నట్టే ఓవర్కనే రావాలంటే ఏది రాదు ఒకటి పేషెన్స్ ఉండాలండి పేషెన్స్ ఉండాలి మనం నేర్చుకునే దాని మీద ఫోకస్ ఉండాలి రకరకాల వార్తలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి నేను చాలా మాటలు మాట్లాడవచ్చు చాలామంది ఎక్స్పీరియన్స్ చెప్పాలని ఉండొచ్చు కానీ కొంతమంది కింద ఎయిట్స్ ఇట్స్ లాగింగ్ మ్యాన్ ఇంత అవసరం ఏం చెప్పారని ఇంత పొడుగు అంటారు ఇంకోటి ఒక వ్యక్తి వచ్చాడు అసలు నేను అరే ఇంది ఎంత కష్టపడి ఇంత కష్టపడ్డానని గొప్పలు చెప్పుకుంటున్నావుంది నాకైతేనా అని చెప్పాడు నేను సెట్ చేశా ఆ వ్యక్తి డైరెక్ట్ అక్కడే ఇచ్చా అండ్ అతను వచ్చిన జాబ్ వచ్చిన విధానం వచ్చిన జాబ్ వచ్చిన విధానంలో ఏంటంటే ఆ పరీక్షలో ఇరవై సార్లు పిలిచారండి ఇరవై సార్లు ఇప్పుడు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనుకోండి ఒక్కసారి పిలుస్తారు అందరు వస్తారు అయిపోతుంది ఇంకా సెకండ్ ఛాన్స్ ఉండదు సెకండ్ రెండో పెడతాం వాళ్ళని ఇరవై సార్లు పిలిచారు అలాంటి జాబుల్లో వచ్చిన వ్యక్తి చెప్తుంటాడు అనమాట అండ్ అంతకుముందు కూడా కొన్నిసార్లు మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి అంటే నియర్లీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే జస్ట్ విమెన్ క్యాండిడేట్స్ వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే జాబ్స్ వచ్చినాయి వాళ్ళు చెప్తే కానీ చెప్పట్ల వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ పిల్లల విషయంలో ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతున్నారు కాంపిటీషన్కి ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది విమెన్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళు అటెండ్ చేస్తే వచ్చినాయి ఫర్ సో మెనీ రీజన్స్ అది కూడా ఆంధ్రప్రదేశ్లో కారణం ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తేవడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయి మొదట కాబట్టి ఇక్కడ ఓకే అలాంటి ఆపర్చునిటీస్ కొంతమంది కొన్ని ఉంటాయి కానీ అది అందరికి ఉండదు కష్టపడాల్సిందే నాంటి వాడికి అయితే అసలు ఉండదు నేను ఒకటి కాదు నేను తర్వాత వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే గంటలు గంటలు మాట్లాడొచ్చు కేవలం ఒక వ్యక్తి కాల్ చేస్తే నాతో గంట మాట్లాడతారు కానీ నేను ఏంటంటే చాలా తగ్గించుకొని జస్ట్ ఎంతైనా తగ్గించి తగ్గించి మాట్లాడాలని అనుకుంటాను అండ్ ఒకటే అండి చెప్పేది రకరకాల వందలు వేలు వందలు వేలు నాయిస్ వస్తానే ఉంటుంది డిఎస్సి ఉండదని సరే మీరు సక్సెస్ అయ్యగలిగే రంగం వైపుకి మీరు వెళ్ళగలుగుతానంటే మీరు సక్సెస్ అవుతానంటే వెళ్ళండి కానీ మళ్ళా ఇటు వచ్చే పరిస్థితి మాత్రం క్రియేట్ చేసుకోవద్దు కానీ చెప్పలేము ఎప్పుడైనా డి టెట్ ఎప్పుడైనా పెట్టచ్చు ఈ కరోనా ఉండడం వల్ల రకరకాల కారణాల వల్ల కొంత జాప్యం అనేది జరుగుతుంది అందులో సమస్య లేదు టెట్ కంపల్సరీ పెడతారండి డిఎస్సి అంటారా అది కూడా కంపల్సరీ కాకపోతే ఈ కరోనా కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ కాదు గవర్నమెంట్ ఇప్పుడున్న ఇండియాలో ప్రతిరోజు వేల కోట్లు బాండ్లకు పెట్టుకుంటాను కాబట్టి నేను కుందేలాగా నిద్రపోతాను రెష్ తీసుకుంటా వాళ్ళు రెస్ట్ తీసుకోండి తర్వాత చరిత్రలో ఏం జరిగిందనేది మనకి ఆ కథలో తెలుసు ఇక్కడ ఏదో నా యూట్యూబ్ ఛానల్ చూస్తా ఉంటుంది దట్స్ నాట్ టెక్స్ట్ బుక్ చూడండి ఒకటే నేను చెప్పేది టెక్స్ట్ బుక్ చూడండి మీరు ఏమైనా పనికి వెళ్ళాలి పొలం పనులకి వెళ్ళాలి వెళ్ళండి వచ్చి కార్తీక దీపం చూడొద్దు మీ సైకాలజీ టెక్స్ట్ బుక్ చూడండి మీరు వెళ్ళాలి పనులు చేయాలి స్కూల్కి వెళ్ళాలి చెప్పుకోవాలి లేదా ఆన్లైన్ క్లాసులు చెప్పాలి చెప్పుకోండి అలసిపోతే జెమ్ని కామెడీయో లేకపోతే సినిమానో కాదు మీ యొక్క మెథడాలజీ టెక్స్ట్ బుక్ తీయండి చదవండి పుస్తకం తీస్తే నిద్ర వస్తుందా తీయండి చదువుతానే నిద్రపోండి ప్రశాంతంగా అంతకన్నా ఏం కావాలి నేను అదే పని చేస్తాను నాకు అంత పుస్తకం తీస్తేనే నాకు పుస్తకం తీస్తే నిద్ర రాదు అది ప్రాబ్లం కాబట్టి ఒకటే అంతా మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ పనుల్ని చాలా బెస్ట్ న్యూస్ పేపర్స్ అయితే ప్రతిపక్ష ఏదైతే న్యూస్ పేపర్స్ ఆపోజిట్ పార్టీస్కి సంబంధించి కానీ లేకపోతే మా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు వహించాలి కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు కానీ మన ఫోకస్ అనేది దెబ్బ తినకూడదు హౌస్ వైఫ్స్ ఉన్నారు మేము పనులు చేసుకోవాలి అంతకన్నా అద్భుతం ఉంది పనులు చేసుకుంటానే నేర్చుకోవచ్చు ఆడియో వింటా నేర్చుకోవచ్చు ఎన్నో పనులు చేసుకుంటానే నేను నెట్ పాస్ అయ్యా సేమ్ ఇంట్లో ఉండి బాగోని పరిస్థితిలో పిల్లోడిని చూసుకుంటూ జాగ్రత్తగా ఎన్నో పనులు చేసుకుంటాం తప్పదు లైఫ్ ఎంత అంత ఈజీ కాదు ఎంత గొప్పగా పుట్టినా కానీ కష్టాలు లేకుండా ఏ వ్యక్తి ఉండడు లేకపోతే తెచ్చుకుంటాడు కాబట్టి నో ప్రాబ్లం నేను ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాను బట్ ఏంటంటే ఒకటే ఒకటి బీ కేర్ఫుల్ అండ్ మీ యొక్క దీన్ని ఇంకా కొనసాగించండి ఎందుకంటే నేను చాలా చాలా మందిని చూశాను చాలా కష్టాలు పడ్డవాడిని పడ్డవాళ్ళని చూశాను ఇంట్లో అసలు ఉండకుండా పనులు చేసుకోమంటారు అంటే అంటే స్కూల్కి కానీ ఎట్లాగైనా వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అంట్లు దోమంటారు బట్టలు ఉతకమంటారు ఆడోళ్ళు ఉంటారు కదా ఆడపడుచులు పోర్లు ఇవన్నీ ఉంటాయి అయినప్పటికీ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఏడ్చుకుంటాను ఎట్లా నా బతికిందని తర్వాత తర్వాత వాళ్ళ జీవితాల్లో సుఖపడడం నేను చూశాను కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడాలంటే ఈ వీడియో గంట అవుతుంది తర్వాత కింద ఏంద్ర ఇసోది అనుకుంటారు సో దట్స్ ద ఒకటే అంత ఈజీగా విజయం రాదు ఆ విజయం వచ్చేటట్టయితే ప్రతి ఒక్కటి సొంతం కాదు తెలివితేటలు ఉండడం వేరు ఫోకస్గా అదే దృష్టి పెట్టుకుని అదే దృష్టి పెట్టుకునే అన్నం తినకుండా పనులు చేసుకోకుండా లేకపోతే మీ ఉద్యోగాలు చేసుకోకుండా ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నేను ఉద్యోగం చేశాను వాళ్ళు మన అభివృద్ధిని ఏమాత్రం కోరుకోరు మన అభివృద్ధి చెందితే ఎక్కువ జీతం చేయాల్సి వచ్చితే అందుకని మన అభివృద్ధి అవ్వకుండా చూసుకుంటారు అట్లానే ఆ జీతం పెరగకుండా చూసుకుంటారు మనం ఎలా అయినా రాచి రంపాన పెట్టి వాడు వేరే దానికి వెళ్లకుండా కూడా ఉండేటట్టు చూసుకుంటారు అవన్నీ పడ్డవాడిని కాబట్టి ఏది ఉన్నప్పటికి కూడా తప్పదు ముందుకు వెళ్ళాలనుకునేవాడు చాలా పేషెన్స్తో ఇది ఒక సైకలాజికల్ గేమ్ గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి థ్యాంక్ యూ